చూడండి, కనపడుతున్న పూల బుట్ట ఎంత బాగుంది కదండి. ఈ బుట్ట చూడండి ఇలా ఉంటుంది, దీనికి బొరకలు ఎక్కువ ఉన్నాయి కదండి. మామూలుగా మనం ఈ చిన్న చిన్న పూలు వేసేసామంటే కింద పడిపోతాయండి. మనం చెట్లలో విడిపించేటప్పుడు పూలు వేస్తాం కదా, అప్పుడేమవుతుందంటే కొన్ని పూలన్నీ కింద పడిపోతాయండి. అందుకని నేనేం చేసినాను, ఏదో ఒక కవర్ అండి, ఏదో పర్చేస్ చేసుకొచ్చింది అండి, కవర్ ఉండింది, ఆ కవర్ను నేను ఈ బుట్టలేకి వేశాను. బుట్టలేకి పెట్టేసి తర్వాత దానిపైన అన్నీ వేసినామంటే మనము ఆ బొరకలు మూసుకుపోతుంది కదండి, కాబట్టి ఏమి ఇది కాదు. చూడండి ఇలా పూలు వేసి మీకు చూపిస్తున్నాను, కొన్ని కింద పడిపోతాయని. అంటే ఇవి పెద్ద పెద్ద ఉండేది వేసినానండి, పారిజాతాలు కూడా పెద్ద ఉన్నాయి. ఓ ట్రెండ్ ఉందండి ఇవాళ చిన్నగా ఉండేటువంటి. అయినా కానీ నేను ఈ బుట్టలేకి ఇలా ఒక పేపర్ లాంటిది, అంటే ఇదేదో వచ్చి నేను కవర్ అండి, ఏమో తెచ్చి నేను వస్తువు తెచ్చి నేను కవర్ అది, ఆ కవర్ను ఇలా ఉంచేసాను నేను ఫోల్డ్ చేసి ఈ దీంట్లో బుట్టలో. అప్పుడేమవుతుందంటే ఆ కింద బొరకలన్నీ మూసుకుపోయి పూలు అవి ఏదే కానీ వస్తువు వేసినామంటే మనం కింద పడకుండా ఉంటుంది కదండి. అందుకని ఇది ఒక టిప్గా, మీరు కూడా మీకేమన్నా ఇలా బొరకలు ఉండేటివి ఉన్నాయంటే ఈజీగా ఇలా చేసి వాడుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఈ పూలన్నీ కూడా వేస్తున్నాను నేను, అవి ఆల్మోస్ట్ అన్నీ పెద్దగా ఉన్నాయి కానీ ఒకే ఒక పువ్వు చిన్నగా ఉందండి. అది చూడండి ఇది చిన్నగా ఉంది కదా, అంటే అలా ఇది లేకపోతే మన కవర్ లేకపోతే అది కింద పడిపోతుందండి, అందుకని ఇలా వేశాను నేను. ఇప్పుడు దీన్నంతా మాలలు కుడతానండి, నేను మాల కుట్టి కృష్ణుని ఫోటోకు వేస్తానండి. నేను ఇక్కడ కుట్టాను ఆల్రెడీ, చూడండి ఇంకా ఒకటి కూడా గుచ్చుతాను. రెండు హారాలు అవుతున్నాయి ఇప్పుడు, జాజి పూలు, తర్వాత తమలపాకులు అండి, ఇంకా తులసి కూడా పెట్టుకున్నానండి మాలలు చేయడానికి. ఇవన్నీ కూడా మాలలు చేస్తానండి. ఇవాళ నేను శ్రావణ శనివారము కాబట్టి విష్ణువుకు ప్రియమైనవన్నీ కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు మాలలు. ఇంకా మాకు దాసవాళం పూలు అంటారు కదండి, మందార పూలు, 5 రకాల చెట్లు ఉన్నాయండి మాకు. తర్వాత ఈరోజు ఏమీ ఎక్కువ మందారాలు వదలలేదండి, ఓ 4-5 వదిలినాయి అంతే, కానీ దాన్నే మీకు చూపిస్తున్నాను. ఈరోజు పూలు తగ్గినాయండి, ఎందుకో అన్నీ కూడా బాగా వదులుతుంది, ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది కదండి, అలా ఉంది అన్నమాట. వీటినంతా కూడా నేను మాలలు కడతానండి. ఇప్పుడు చూడండి ఇవి పారిజాతాలు, చాలా వాసన కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి పూలు ఎంత బాగుంది, పెద్ద పెద్దగా ఉన్నాయి, చూస్తున్నారా మీరు, చూస్తుంటేనే ఎంత బాగుందండి. కలర్ కూడా ఆ కాంబినేషన్ అలా ఉందన్నమాట. తర్వాత ఈ తమలపాకులను కూడా నేను ఇలా పీకలు అంటామండి, పీకలు కట్టడం అని, అంటే మాలనే ఇలా ఫోల్డ్ చేసి మనము కట్టాలి. ఇది ఆంజనేయ స్వామికి వేస్తానండి. చూడండి ఇలా అన్నీ కూడా నేను మాలలు కట్టేశాను. ఇవి రెండు పారిజాతాలది, తర్వాత తమలపాకులు, జాజి పూలు, తర్వాత ఇవి కూడానండి. విష్ణు ఫోటోకి వేయడానికి, వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేయడానికని తులసి మాల కూడా కట్టినానండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇందులోకి ఉంచేస్తున్నానండి. చూస్తుంటూనే చాలా బాగుందనిపిస్తుందండి, దేవుళ్ళకు వేస్తే ఫోటోలు కూడా చాలా బాగుంటుంది. ఒక రకమైన ఇదండి ఆనందం మనకు, మన చెట్లలోని పూలు, మన చెట్లలోనివన్నీ వదిలినవి మనము కట్టి ఇలా సొంతంగా మనము దేవుడి వేసామంటే మనసు కూడా మనకు చాలా ఖుషిగా ఉంటుంది కదండి. చూడండి ఇప్పుడు ఈ పూలన్నీ కూడా నేను ఈ బుట్టలో ఉంచేసాను, ఎంత బాగా కనపడుతుందండి చూడ్డానికి కూడా. నేను చూస్తున్నారా మీరు, కలర్ఫుల్గా ఉంది కదండి. అదే పారిజాత ఇది చెప్పాను కదండి. మందారాలు చూడండి, 3 రకాల మందారాలు ఉన్నాయి దీంట్లో. యాక్చువల్గా 5 రకాలు ఉందండి, 3 రకాలు వదిలింది ఇప్పుడు అంతే. సో మీరు అందరూ చూశారు కదా, మీ దగ్గర చెట్లుంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.